విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పుర్రేయవలస గ్రామ పరిసర ప్రాంతాల్లో రాజులమ్మ దేవత వెలసారంటూ కంది ఆదిలక్ష్మి తన వ్యవసాయ భూమిలో 30 అడుగులు లోతు గొయ్యి తవ్విస్తున్న ఘటన మండలంలో హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే పుర్రేయవలస గ్రామానికి చెందిన ఆదిలక్ష్మికి రాజులమ్మ దేవత కలలో కనిపించి చీపురుపల్లి నుండి శ్రీకాకుళం వెళ్లే ప్రధాన రహదారి ప్రక్కన తన పంట భూమిలో విగ్రహాల రూపంలో వెలసి ఉన్నట్లు ఆనవాళ్లు చెప్పడంతో 16 రోజులుగా ఆ ప్రదేశంలో తవ్వకాలు మొదలుపెట్టారు. అయితే 30 అడుగులతో విగ్రహాలు దొరుకుతాయని ఆనవాళ్లు చెప్పినా ఆ ప్రదేశంలో 32 అడుగులు తవ్వకాలు జరిపినా ఎటువంటి విగ్రహాలు దొరకకపోవడంతో గ్రామస్తులు నిరాశకు లోనవుతున్నారు. తల్లి అందరూ రావాల పెట్టి తల్లి మమ్మల్ని వచ్చిందమ్మో అంతకంటే పాప ఇష్టం మరి ఎక్కడ ఉన్నదే అంతకంటే పాపము మరి ఎక్కడ